నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ నేను మీ శ్రీలత ఇప్పుడు మనం మాల్పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనం కోవా గోధుమ పిండితో యూజ్ చేస్తూ చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఈజీగా మనం మాల్పూరి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి చూడండి నేను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టీ స్పూన్స్ నెయ్యిని తీసుకుంటున్నానండి టూ టీ స్పూన్స్ నెయ్యిని ఒక కప్పు పాలని ఒక చిన్న బౌల్తో అన్నీ తీసుకుంటానండి మీరు ఇదే కప్పుతో అన్నీ కూడా తీసుకున్నాను ఒక కప్పు పాలు అదే విధంగా ఒక కప్పు మిల్క్ పౌడర్ ఒక కప్పు షుగర్ తీసుకొని వీటన్నింటినీ మనం కలుపుకుంటూ కుక్ చేసుకుందాం చూడండి ఇది అడుగంటకుండా మాడిపోకుండా కలుపుకొని మందపాటి ప్యాన్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా దగ్గరికి ఉడికేంత వరకు కూడా మనం కుక్ చేసుకొని కోవా ప్రిపేర్ చేసి తీసుకుందాం ఒకవేళ మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వీలు పడకపోతే కోవా బయట నుంచి తెచ్చుకొని కూడా మనం మాల్పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కోవాని ఇంట్లోనే మిల్క్ పౌడర్ యూజ్ చేస్తూ ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను చూడండి ఇలా దగ్గరికి ఒక టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇలా మనకు ప్యాన్ నుండి వేరే అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త గట్టిపడుతుంది సో ఇలా ప్యాన్ నుండి వేరయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్లో మనకు కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకుంచుకుందాం ఈ కోవాని మనం పక్క కుంచుకొని పూరి ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ప్యాన్ నుండి విడిపోతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క కొంచుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి నేను స్ట్రెయినర్ యూజ్ చేస్తున్నానండి స్ట్రేన్ చేసుకోవడం కోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వీట్ ఫ్లోర్ హాఫ్ కప్పు పిండి ఒక పావు కప్పు షుగర్ అదేవిధంగా త్రీ అండ్ హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు వీట్ ఫ్లోర్ గోధుమ పిండిని ఒక హాఫ్ కప్పు పిండి పావు కప్పు షుగర్ త్రీ అండ్ హాఫ్ కప్పు పాలను కూడా ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని త్రీ అండ్ హాఫ్ కప్ పాలను తీసుకున్నానండి అదే చిన్న బౌల్తో త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే నాకు సరిపోయిందండి ఇలా మిల్క్ను కూడా వేడి చేసి చల్లార్చినటువంటి పాలను యాడ్ చేసుకున్నానండి వేడి చేసి చల్లార్చినటువంటి పాలను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే నాకు పిండి అనేది పల్చగా రెడీ అయిందండి మనం దోశ పిండి కంటే కూడా పల్చగా ఇలా చూడండి ఇలా జారుడుగా పల్చగా ఉండే అంతవరకు కూడా మనం పిండిని పాలతో కలిపి తీసుకుంటే టేస్టీగా ఉంటుందండి మాల్పూరి వాటర్ కూడా యూజ్ చేయొచ్చు కానీ పాలతో అయితే మంచి టేస్టీగా ఉంటుంది సో నేను ఇలా పాలతో పలచగా ప్రిపేర్ చేసి పక్క కొంచుకున్నాను ఇప్పుడు ఒక బౌలు స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ తీసుకొని షుగర్ సిరఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీన్ని మనకు షుగర్ అంతా కరిగి సిరఫ్ అనేది రెడీ అయ్యి ఇలా ఉడికేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకు పల్చగా ఉండాలి షుగర్ సిరఫ్ అనేది ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ తీసుకొని మనం ఇలా షుగర్ అంతా కరిగి ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పక్కకుంజుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పు ఉన్నటువంటి ప్యాన్ పెట్టుకోవాలండి అదే ప్యాన్లో మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒక్కొక్క స్పూన్గా డైరెక్ట్ ఒకే ప్లేస్లో మనం పిండిని పోయాలండి పోసుకుంటూ మనం పూరీ ప్రిపేర్ చేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఒక స్పూన్ పిండిని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని ఇలా ఆయిల్లో ఒకే ప్లేస్లో పోసి మనం ఫ్రై చేసుకోవాలండి పూరీ అనేది రెడీ అయిపోతుంది చూడండి మనకు లైట్గా బ్రౌన్ కి వరకి కుక్ అయ్యేంత వరకు కూడా మనం పూరీని ఆయిల్లో ఫ్రై చేసి ఇలా పక్కకు తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఆయిల్లోంచి తీసి ముందుగా ప్రిపేర్ చేసినటువంటి షుగర్ సిరప్లో వేసుకున్నాం షుగర్ సిరప్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి ఇలా షుగర్ సిరప్లో వేసి ఒక వన్ మినిట్ ఉంచి తీసి పక్క కుంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం మనకు షుగర్ సిరప్లో నానాల్సిన అవసరం లేదు జస్ట్ టూ సైడ్స్ కూడా మనం టర్న్ చేసుకొని ఒకసారి షుగర్ సిరప్ అంటేలా మనం షుగర్ సిరప్ని ముంచిన తర్వాత ఆ పూరీలను తీసి పక్కకు వేరొక ప్లేట్లో ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అదే విధంగా మిగిలినటువంటి పిండిని అంతా కూడా ఇలా ఒకే ప్లేస్లో ఒకటేసారి ఒక స్పూన్ కంప్లీట్ వేయాలండి అలా వేయడం వల్ల మనకు పూరీ అనేది బాగా వస్తుంది ఇలా మనం పూరీలు కూడా ఆయిల్లో కంప్లీట్ ఫ్రై చేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని వాటిని షుగర్ సిరప్లో వేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇలా మనకు పూరి అనేది ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు షాప్కి వెళ్ళాల్సిన పని ఉండకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా చూడండి వీటిని మనం ఇప్పుడు షుగర్ సిరప్లోనికి ట్రాన్స్ఫర్ చేద్దాం ఇలా షుగర్ సిరఫ్లో ఒక వన్ మినిట్ ఉంచి మనం తీసి పక్క ఉంచుకుంటే సరిపోతుందండి పూరీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరీలను మనం కోవా లేకుండా కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలు నాకు ఇవి రెడీ అయినాయి వీనిలో వీటిలోనికి మనం కోవా చిన్న చిన్న ఇలా పొడవుగా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి కోవాని ఇలా మనం కోవాని పొడుగ్గా రోల్స్లా ప్రిపేర్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలోనికి స్టఫింగ్లా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీ మధ్యలో మనం కోవాని ఇలా పెట్టుకొని రోల్లా రోల్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది చూడండి మనం అన్నీ కూడా కంప్లీట్ కోవా పీసెస్ని ఇలాగే పూరీల మధ్య ప్రిపేర్ చేసి తీసుకున్నాం చూడండి ఇలా కంప్లీట్ ఒక్కొక్క కోవా ముద్దని మనం ఒక్కొక్క పూరీ మధ్య మధ్యలో స్టఫింగ్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ప్రిపేర్ చేసి కంప్లీట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ డెకరేషన్ కోసం పైన డ్రై ఫ్రూట్స్ని స్ప్రింక్లింగ్ చేశానండి ఎంతో టేస్టీగా మాల్ పూరి రెడీ అయిపోయింది కోవా పూరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి